దేవునికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు నా దేవుడు అత్యున్నతమైన కృపను అనుగ్రహించి ఈ దినమంతా బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఈ లోకంలో ఒక రాజకీయ నాయకుడైన ఎమ్మెల్యే దగ్గర గాని ముఖ్యమంత్రి దగ్గర గాని ఒక వ్యక్తి ఉద్యోగరీత్యా గాని లేదా బంధువుగానో వారితో కూడా ఉంటే వారు ఆ నాయకులను గుర్చి సాక్ష్యమిస్తారు. కొన్నిసార్లు యజమానుల దగ్గర పనిచేసే వాళ్ళు యజమానికున్నవన్నీ నాకే అన్నట్లుగా మాట్లాడతారు. అంతేకాదు ఎంతో కొంత వారి ద్వారా ఆశీర్వదించబడతారు. మరి మన తండ్రి అయిన దేవునితో పాటు మనం ఉంటే మనకెన్నో ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వాక్యంలో యేసయ్య శిష్యులతో, మీరు మొదట నుంచి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అని అన్నాడు. ఆయన మరణ పునరుద్ధానములను గూర్చి, ఆయన దగ్గర నేర్చుకున్న సత్య మార్గాన్ని గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి ఆనాడు శిష్యులు సాక్ష్యమిస్తూ వచ్చారు, ఆయన్ని ప్రకటిస్తూ వచ్చారు. ఈనాడు కూడా అనేక మంది సావకులు ఆయన యొక్క సాక్ష్యాన్ని బల ప్రభావాలను ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రభువును గూర్చి ఇతరులకు మనం చెప్పే సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ప్రభువు వైపు ఆకర్షించబడతారు. అనేక మంది ప్రభువును తెలుసుకుంటారు. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తప్పిపోయిన కుమారుని గురించి చెప్తున్న మాటలను మనం గమనిస్తే, నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి అన్నాడు. ఈ మాటలు మనకు ఎంతగానో ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. మనము కూడా ఎల్లప్పుడూ తండ్రితో ఉంటే ఆయనవన్నీ కూడా మనవే అని మనం గమనించాలి. ఆయనలో బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు కూడా గుప్తమై ఉన్నాయి. మరి ఆయనతో ఉంటేనే ఆయన అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆయనతో ఉంటే ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. మోషే కూడా దేవునితో ఉన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. మోషే 40 రాత్రింబగళ్ళు దేవునితో ఉండి భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, దేవుని స్వరాన్ని మాత్రమే విన్నాడు. అలాగే యేసయ్య శిష్యులు 3 ఒకసారి ఎత్తైన కొండ మీద ఉన్నప్పుడు తండ్రి స్వరాన్ని విన్నారు. పేతురు అంటాడు, పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆయన స్వరము ఆకాశము నుండి దిగిరాగా మీ వెంటిమే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పునరుద్ధానం తర్వాత అపోస్తులులైన పేతురు, యోహానుల యొక్క ధైర్యాన్ని చూచి ప్రజలు, అధికారులు యేసయ్యతో కూడా ఉన్నవాళ్లు వీళ్లే అని సాక్ష్యమిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వీరి సహాయకుడిగా ఉండి అద్భుతాలు, సూచక క్రియలను జరిగిస్తూ వచ్చాడు. మరి యేసుతో కూడా మనం ఉంటే శక్తిని, అధికారాన్ని, ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. ఈ లోకంలో నిత్యము దేవునితో కూడా ఉన్నవాళ్లే నిశ్చయంగా కడబోరం రోగినప్పుడు మేఘాల మీద కొనిపోబడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యతో నీవుంటే యేసయ్యను గురించి సాక్ష్యమిస్తావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. మరి నీవు ఎల్లప్పుడూ యేసయ్యతో ఉంటే తండ్రి వద్ద ఉన్న ఆశీర్వాదాలన్నింటినీ పొందుకోగలుగుతావు. అలాగే యేసయ్యతో నీవుంటే యేసయ్య యొక్క స్వరాన్ని వినగలుగుతావు. మరి ఆయనతో కూడా నీవు నిత్యము ఉన్నావు గనుక నిశ్చయంగా నిన్ను నా దేవుడు పరలోక రాజ్యానికి వారసునిగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ మాటలు విన్న నీవు ఈ లోకంతో ఉండకుండా యేసయ్యతో కూడా ఉండువుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, నీతో కూడా ఉంటే కలిగే ఆశీర్వాదాలను, కొన్ని విషయాలను మీరు మాకు తెలియపరిచినందుకే నీకు స్తోత్రం. నీతో ఉండి మోషే వలెని స్వరం వినే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పేతురు, యోహానుల వలె ధైర్యంగా ఉండి
అధికారులందరితో సాక్ష్యం పొందుకొనునట్లుగా వీరు దేవునితో ఉన్నవారే అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ నీతో ఉండి తండ్రిగా నీవిస్తున్న ఆశీర్వాదాలన్నిటిని పొందుకునే ఆ హక్కును ఈ మాటలు వినని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి, కుటుంబాలను సమాధానంతో కట్టండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు మేలు చేసి మహిమ మీరు పొందుకొని కుటుంబాలను దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.